అన్నమైపాలన్నా ఆర్టీసీ కార్మికుల సమ్మె చేసేటప్పుడు పెద్ద ఎత్తున వాళ్ళ కండగ నిలిచే ప్రయత్నం చేశను అదే నీ స్వరం ద్వారా వాళ్ళ సమస్యని పెద్ద ఎత్తున తెలిపే పరిచి ఎందుకు నీకు ఆర్టీసీ అంటే ఎంత మమకారం ఆర్టీసీ కార్మికులు అంటే ఎంత మమకారం ఆర్టీసీ అంటే అందరూ ఇష్టపడాలండి ఆర్టీసీ అంటే అమ్మ లాంటిదని నేను అప్పుడే చెప్పిన ఎందుకంటే మనం అందరం కూడా ఆర్టీసీ బస్సు ఎక్కే మన మన జిల్లాలకు కానీ మన మండలాలకు కానీ ఇంకో గ్రామం నుంచి ఇంకో గ్రామానికి కానీ ఆర్టీసీలోనే పోయినాం అంతేగాని ప్రైవేట్ వెహికల్లో అయితే పెద్దగా పోయింది లేదు నేను బస్ పాస్తోనే చదువుకున్న ఆర్టీసీ బస్ ఎక్కి నిజామాబాద్కి వెళ్ళి డిగ్రీ చేసినాం ఇంటర్ చేసినాం ప్రైవేట్లో పోవాలంటే డబ్బులు ఎక్కువ అవుతాయి చాలామంది పేదవాళ్ళు కూడా ఆర్టీసీలోనే వెళ్తే మన అమ్మ వాళ్ళైనా మనం ఆర్టీసీ బస్సులో ఏదైనా రోగం వచ్చినా హాస్పిటళ్ళలోకి పోయిన వాళ్ళమే కదా సురక్షితంగా తీసుకొచ్చి మనల్ని కాపాడిన బస్సు బస్సులోని డ్రైవరు కండక్టరు అదేవిధంగా మెకానిక్స్ వీళ్ళందరూ లేకుండా అసలు మనం ఎక్కడ ఉంటామండి ఆర్టీసీ లేకుండా ఇలా ఎంత పెద్ద ఇలా కలెక్టర్లు ఎమ్మెల్యేలు కూడా ఒకప్పుడు ఆర్టీసీ బస్సులో పోయిన వాళ్ళే కదా ఆర్టీసీ బస్సులోనే హాస్పిటల్ వేరు ఆర్టీసీ బస్సులోనే కాలేజీ వేరు ఆర్టీసీ బస్సులో ఏ అవసరం ఉన్నా ఆర్టీసీ బస్సు పోయినాం కదా అందుకోసం ఆర్టీసీ అమ్మలాంటిదండి అందుకు ఆర్టీసీ అంటే నాకు ఇష్టం సామాన్యుని యొక్క ప్రయాణం సురక్షితంగా సాగడానికి దోహదపడింది నేను ఒక సామాన్యుని ఒక పేదవాన్ని నాకు అది విద్యను అందుకోవడానికి ప్రయాణం చేసినప్పుడు కానీ అలాగే వైద్యాన్ని అందుకోవడానికి అంటే ఇంట్లో ఎవరైనా జబ్బు చేసినప్పుడు హాస్పిటల్ ఇట్లా వివిధ విధాలుగా నాకు దోహదపడింది నాకు కృతజ్ఞత భావం ఉంది అందుకనే ఆర్టీసీ అంటే మమ్మకారం చెప్పుకోవచ్చు వచ్చాను ఇదే యూనివర్సిటీకి సంబంధించిన వ్యక్తులు అయితే అదే ఆర్టీసీలో ఉన్న చాలామంది ధైర్యం చేసి వారి తరఫున మాట్లాడడానికి ముందుకు రాలే మరి మీరు ఎందుకు అంత ధైర్యం అంటే ఈ ఆ టైంలో వాళ్ళు భయపడ్డారు కేసీఆర్కు కానీ అప్పుడున్న ఆ టైంలో మందకృష్ణ మాదిగన్నను జైల్లో పెట్టడము రవిప్రకాష్ లాంటి వాళ్ళ మీద దాడులు జరపడము టీవీ 9 లాగేసుకోవడము మోజు టీవీని లాగేసుకోవడము రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళని జైల్లో పెట్టడము విమలక్క ఆఫీస్ మీద దాడులు జరగడం గద్దర్ అన్నకు భయపెట్టేయడం ఇట్లాంటి భయంకరమైన పాలన టైంలో ప్రతి ఒక్కరు భయపడ్డారు బట్ మనం ఏంటంటే ఇంకా అవుట్ రైట్ ఏదైతే అది అయింది మన రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైంది కదా మనం ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేస్తాం వాళ్ళేమో పిట్టలు లెక్క రాలిపోతున్నారు అమాయకులు పేదవాళ్ళు మధ్యతరగతులు నెల జీతం వస్తే కానీ బతకలేని వాళ్ళు నెల రెంట్ కట్టాలంటే రెంట్ కట్టాలంటే అలా జీతం రావాలి పిల్లల ఫీజులకు హాస్పిటళ్ళకు అన్నం లేక అల్లలాడుతూ ఉన్నారు ఒకసారి మానవతవాదిగా మనం చేయాలి కదా మనం రుణపడి ఉన్నాం ఆర్టీసీకి ఎప్పటికీ రుణపడి ఉంటాం ఇక భారతదేశంలో విద్యా వ్యవస్థ గురించి చెప్పాలంటే మహిపాలన్న ఏం చెప్తారు ఇంకా మెరుగుపడాలి అందరికి ఒకే రకమైన విద్య ఉండాలి ఖచ్చితంగా ప్రపంచంలో అన్నిటికంటే ఏ దేశం అయితే హైయెస్ట్ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ఇస్తుందో దాన్ని బీట్ చేసే విధంగా మనోళ్ళు ఇంకా ఎడ్యుకేషన్ను డెవలప్ చేయాలి ఖచ్చితంగా బడ్జెట్లో ఎక్కువ భాగం విద్య కేటాయించాలి ఇంకా అవసరం ఉంది చాలా అవసరం విద్యా వ్యవస్థలో చాలా మార్పులు అయితే ప్రపంచంలో ఏదైతే మంచి స్టాండర్డ్తో బోధిస్తూ ఉందో దాన్ని మనం సాధించాలి ఫిన్లాండ్ లాంటి దేశంలో హైయెస్ట్ స్టాండర్డ్ ఉంటాయి ఆ ఫిన్లాండ్ లాంటి దేశంలో ఎడ్యుకేషన్ వీళ్ళందరినీ రాజకీయ నాయకులను ఎంపీలను ఎమ్మెల్యేలను అందరినీ పంపించి ఒక నెల రోజులు ఉంచి వస్తే అందరూ తెలిసిపోతుంది ఆ రకమైన ఎడ్యుకేషను ప్రతి ఒక్కరికి అందాలి సీఎం కొడుకుకైనా ఎమ్మెల్యే కొడుకైనా ఎంపీ కొడుకైనా వ్యాపారవేత్త కొడుకైనా ఒకే రకమైన సిలబస్ ఉండాలి ఒకే రకమైన క్వాలిటీ టీచర్స్తోని చదువు చెప్పాలి ఫెసిలిటీస్ ఉండాలి ఆ రకంగా జరగాలి కూలీ కొడుకు దగ్గర అందరికి ముఖ్యమంత్రి దాకా ఎమ్మెల్యే ఎంపీ ఏంటండి మధ్య మధ్యలో 5,000 ఫీజు కట్టేది ప్రైవేట్ స్కూలు 5 లక్షలు కట్టేది ఆబ్వియస్గా 5 లక్షలు కట్టేటప్పుడు దాంట్లో కొంత క్వాలిటీ ఉంటుంది కదా ఏదన్నీయండి మంచిది ఇస్తారా చెడ్డది ఇస్తారా అందరికి ఒకే రకమైన ఎడ్యుకేషన్ ఉండాలి ఒకే రకమైన క్వాలిఫైడ్ టీచర్స్ ఉండాలి ఒకే రకమైనటువంటి ఫెసిలిటీస్ ఉండాలి ఒకే రకమైనటువంటి ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేయాలి ఒకే రకమైనటువంటి గ్రౌండ్ ఉండాలి లైబ్రరీ ఉండాలి టెక్నాలజీ ఉండాలి ఫెసిలిటీస్ ఉండాలి ప్రతి ఒక్క స్కూల్కి ఒక అడ్వకేట్ను పెట్టాల్సిన బాధ్యత ఉంది ఒక బాక్సింగ్ టీచర్ను కరాటే టీచర్ను పెట్టాలి ఒక సైకియాట్రిస్ట్ను పెట్టాలి అడ్వకేట్ను పెట్టాలి పీటీని పెట్టాలి ఈ రకంగా విద్యా వ్యవస్థను డెవలప్ చేసుకోవాలండి ఏ రకంలో నైపుణ్యం ఉందో చిన్నప్పుడే ఆ పిల్లల్ని గుర్తించి ఆ రకంగా సపోర్ట్ చేసే సిస్టమ్ భారతదేశం మొత్తం ఏర్పడాలి పిల్లల్ని ప్రోత్సహించాలి ఆ రకంగా ఏర్పాటు చేయాలి ముందే ఆ బాధ్యత తల్లిదండ్రుల కంటే కూడా ప్రభుత్వం ఎక్కువ కేర్ తీసుకోవాలి
ఉస్మానియా యూనివర్సిటీలో విద్యను అభ్యసించడానికి మీరు ఎప్పుడు వచ్చారన్న? 2010లో వచ్చారు. 2010 వచ్చారు. ఇక్కడ మీరు ఏమేం చేశారు ఉస్మానియా యూనివర్సిటీలో? ఏం చదివారు? ఎంకామ్. ఎంకామ్ చదివారు. ఎంకామ్ తర్వాత పిహెచ్డి. అది 2 సంవత్సరాలు. ఇది ఒక 5-6 సంవత్సరాలు. 6 సంవత్సరాలు అయింది. 2-6-8 సంవత్సరాలు ఉస్మానియా యూనివర్సిటీలో మీరు విద్యను అభ్యసించారు. ఎంకామ్ తర్వాత పిహెచ్డి మార్కెటింగ్ ఏదో చెప్పారు ఇందాక. 6-8 సంవత్సరాల ఉస్మానియా యూనివర్సిటీ వాతావరణం మీకు ఎలా అనిపించింది? ఇక్కడ మర్చిపోలేనటువంటి సంఘటనలు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా. తెలంగాణ వచ్చినప్పుడు మేము ఇక్కడనే సెలబ్రేట్ చేసుకున్నాం కదా, అది ఎప్పటికీ మర్చిపోలేము. 2014 జూన్ 2 తెలంగాణ అసలు ఇక రాజ్యసభలో ఆమోదం పొందింది, పార్లమెంట్లో ఆమోదం పొందిన తర్వాత అసలు అద్భుతమైన క్షణాలు కదా. అది అంత మించిన హైయెస్ట్ హ్యాపీనెస్ ఉండదు. ఆ టైం బాగుంది. సో రాష్ట్రం సాధించిన రోజు ఇక్కడ మీరు సెలబ్రేట్ చేసుకున్నారు, ఆ క్షణాలను అయితే మర్చిపోలేరు, మంచి అనుభూతిని కలిగించిన. ఆర్ట్స్ కాలేజ్ ముందే యూనివర్సిటీకి విద్యను అభ్యసించినటువంటి తొలినాళ్ళలో ఈ వాతావరణం మీకు ఎలా అనిపించింది? అంటే కొంచెం పల్లెటూరు ఎక్సైటింగ్ ఉంది. ఎక్సైటింగ్ ఉంది. అంత కలర్ఫుల్ డ్రెస్సులు, కలర్ఫుల్ మనుషులు, ఇరాన్ నుంచి, ఇరాక్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా ఇక్కడ చదువుకోవడానికి వచ్చారు. వేరే వేరే స్టేట్ల నుంచి, నేపాల్ నుంచి, రాజస్థాన్ నుంచి, డిఫరెంట్ డిఫరెంట్. ర్యాగింగ్ ఏమైనా ఉండేదా? మిమ్మల్ని ఎవరైనా భయపెట్టడం, ఇబ్బంది పెట్టడం ఏమైనా జరిగాయా? ర్యాగింగ్ మా సీనియర్లు ర్యాగింగ్ చేశారు కానీ నేను ఎంజాయ్ చేసిన. ర్యాగింగ్ ఎంజాయ్ చేసిన వాళ్ళు చెప్పిన దానికంటే ఎక్కువ చేసేవాళ్ళం. వాళ్ళే షాక్ అయిపోయేటోళ్ళు. డాన్స్ నిమిషం చేయమంటే 4 నిమిషాలు చేసేవాళ్ళం. డాన్స్ వస్తుంది అయితే చెప్పలేదు గారికి. వస్తుంది అంటే స్పెషలిస్ట్ డాన్సర్ కాదు, ప్రతి ఒక్కటి వేసేదే బాత్రూమ్ డాన్స్ లాగా ఏదో అట్లా డైలాగ్ చెప్పమంటే డైలాగ్ చెప్పేటోళ్ళం. బొమ్మరిల్ డైలాగ్ చెప్పేటోళ్ళం. అంతా మీరే చేస్తారు నాన్న. నేనేం చేశాను రా, మీరే చేశారు నాన్న. ఆఫీస్కి వెళ్ళమంటారు, నేనేదో వెళ్ళి పని చేసుకుందాం అనుకుంటా. నేను వెళ్ళే వరకు మీరే వర్క్ ఫినిష్ చేస్తారు. క్యారం బోర్డ్ కొట్టమంటారు, నేనేదో కొడదాం అనుకుంటా. రెడ్ ఆ రెడ్ ఆ బ్లాకే ఆ వైటే. నా ఆట కూడా మీరే ఆడితే ఇక నేనెందుకు నాన్న ఆడి? అన్నం ఎట్లా తినాలో మీరే చేపట్టుకొని తినిపిస్తుంటే గొంతు దిగట్లేదు నాన్న. చాలు నాన్న, మీరు నాకు ఇప్పటి వరకు చేసింది. దయచేసి నాకు నచ్చంది తీసుకొచ్చి నేను హ్యాపీగా ఉండాలని మాత్రం కోరుకోకండి నాన్న. వచ్చేది రేపు ఒక అమ్మాయి నాన్న, ఆమెకు తెలిసిపోతుంది ఏదో రోజు నాకు నచ్చలేదా, తర్వాత మీరే బాధపడతారు. దయచేసి నాకు నచ్చని ఇచ్చి నేను హ్యాపీగా ఉండాలని మాత్రం కోరుకోకండి. ఇట్లాంటి డైలాగులు. సో మిమ్మల్ని బాధించాలని చేసినటువంటి ర్యాగింగ్ మీకు హెంటి టెన్ చేస్తే వాళ్ళు ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యారు, ఆస్వాదించినారు మంచిగా ర్యాగింగ్ అయితే. అసౌకర్యంగా ఫీల్ కాలే, ఏం ఫీల్ కాలే, ఇంకా ఎక్కువ హ్యాపీ. తెలంగాణ రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే విద్యా వ్యవస్థ, వైద్య వ్యవస్థ నీరు గారిపోతూ ఉంది. సంపద అంతా కొందరి చేతుల్లోనే కేంద్రీకృతం అవుతుంది. సామాన్యులు ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పేసి అంటారు. అయితే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఇక్కడ కాంగ్రెస్ అయితే ఏంటి, బీజేపీ పెద్ద ఎత్తున పోరాటం చేయట్లేదా సామాన్యుల పక్షాన? అంటే ఏంటారు చేస్తారు కానీ ఎక్కడో ఒక లేమి ఉన్నట్టుంది. కార్యకర్తలు బీజేపీలో కానీ కాంగ్రెస్లో కానీ బలంగా ఉన్నారు. వాళ్ళను అనుమానించడానికి లేదు, వాళ్ళు బాగా కష్టపడతారు. బట్ బీజేపీలో కానీ కాంగ్రెస్లో కానీ కొందరు టీఆర్ఎస్ కోవట్లు ఉన్నారు. వీళ్ళు ఇంకా ఎప్పటికప్పుడు ఉద్యమాల నీరు గార్చడం చేయకుండా లీకులు చేయడం, వీళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతూ ఉంది. నిన్ననే చూసాము ఇప్పుడు కౌశిక్ రెడ్డి ఉన్నాడు ఎగ్జాంపుల్. కాంగ్రెస్లో ఉంటూనే నాకు టీఆర్ఎస్ టికెట్ వస్తుంది, లేదంటే మనకు టీఆర్ఎస్ టికెట్ వస్తుంది, 5,000 ఇస్తా, 6,000 ఇస్తా. ఒక కాంగ్రెస్ పార్టీలో ఉండి నేను టీఆర్ఎస్ పార్టీకి పోతున్నాను చెప్పినంటే ఎంత పెద్ద కోవట్టు. ఇట్లాంటి కోవట్లు ఇంకెంతమంది ఉన్నారు కాంగ్రెస్లో, బీజేపీలో కూడా తెలియదు మనకు. సో ఈ కోవట్లు కోవట్ల వల్ల చాలా నష్టం జరుగుతుంది. వాళ్ళని తొలగించి ఇప్పటికీ ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నట్టు రైతు బంధు 600 ఎకరాలు నుడికి, 100 ఎకరాలు నుడికి, గవర్నమెంట్ జాబు, ఐఏఎస్లకు, ఐపీఎస్లకు, టీచర్ జాబ్ వచ్చిన వాళ్ళకు, ఎస్ఐ జాబ్ వచ్చిన వాళ్ళకు, ఎంఆర్ఓకు, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్కు, కోటీశ్వర్లకు ఇయ్యకుండా ఇంకా ప్రతిపక్షాలు ఎందుకు బలంగా కొట్లాడతలేవు? అదేదో పేదరికంలో చనిపోయేటోళ్ళకు ఇప్పించచ్చు కదా పేద బంధాన్ని పెట్టి. రైతు బంధు పెట్టు, ఒక 5-6 ఎకరాల్లో పెట్టు, పైన ఉన్నోడికి ఇయ్యకు. కోటీశ్వర్లను తీసేయి. ప్రభుత్వ ఉద్యోగంలో మంచి సాలరీస్ ఉన్న వాళ్ళని తీసేయి. తక్కువ జీతం ఉన్న వాళ్ళకి ఇచ్చినేం కాదు.
ఆ డబ్బులని మిగిలించి పేద బంధాన్ని పెడితే ఇలా పేదోళ్ళు బతుకుతారు కదా. ఆ దిశగా ఇంకా ప్రతిపక్షాలు ఫెయిల్ అయినాయి అనిపిస్తుంది. అట్లా పెట్టించడంలో ప్రభుత్వం అంతే ఆ రకమైన దాడి కౌశిక్ రెడ్డి గారికి ఎమ్మెల్సీ గవర్నర్ కోటలు ఇచ్చే ప్రయత్నం చేసే కాకపోతే ఇప్పుడు ఎమ్మెల్యే కోటాల కింద ఇటీవలనే ప్రకటించడం జరిగింది. వడ్డిచ్చేటోడు మనోడు అయితే ఏడ కూర్చునే ఇస్తారన్నమాట. ఇది కాకపోతే అది ఇక్కడ కూర్చోకపోతే అక్కడ చూసేదేందండి. నేను పక్తు రాజకీయ నాయకుడిని, నాకు ఓట్ల కోసం నేను ఎంతకైనా దిగజారుతా, నన్ను ఒక ఉద్యమకారుడు లెక్క చూడకండి అని చెప్పి కేసీఆర్ గారే చెప్తుండు కదా. ప్రజలు గుర్తించాలా, కేసీఆర్ గారే చెప్తున్నారు పక్తు రాజకీయ నాయకుడిని రాజకీయాల కోసం ఓట్ల కోసం ఎవరినైనా వాడుకుంటా ఎవరినైనా మోసం చేస్తా అంటుండు. చూసేదేముంది, ప్రజలకు గుర్తించాలి. హుజురాబాద్ ఈ ఎమ్మెల్సీ అనేది అంటే ప్రత్యక్షంగా ప్రజల చేత కాకుండా పరోక్షంగా ఎన్నిక కాబడినటువంటి పెద్దల సభకు ఎమ్మెల్సీ కానీ రాజ్యసభకు కొంచెం అంటే సమాజం కోసం ఏదైనా చేసినటువంటి వ్యక్తుల్ని, ఉన్నతంగా ఏదైనా వృత్తి ద్వారా సేవలు చేసినటువంటి వ్యక్తుల్ని ఎంపిక చేయడం జరుగుతుంది. వీరు ఉద్యమంలో ఏమైనా తెలంగాణ సమాజం ఏం చేయలేదు. ఇంకా ఉల్టా అప్పుడు ఉద్యమకారుల మీదకి కట్టెలు పట్టుకొని రాళ్ళు పట్టుకొని పోయి కొట్టినోడు కౌశిక్ రెడ్డి. ఉద్యమ ద్రోహే, ఉద్యమకారుడేం కాదు. అట్లా ఉద్యమ ద్రోహి అయినటువంటి వ్యక్తికి రాజసాధన ఆయన అంటుండు. కేసీఆర్ అంటుండు ఉద్యమకారులకి ఇయ్యాను నన్ను, కొన్ని ఉద్యమ ద్రోహులకు కూడా ఇస్తాం అంటుండు. ఉద్యమకారులకు అన్ని ఇవ్వడం కుదరదు, కొన్ని ఉద్యమ ద్రోహులకు కూడా ఇస్తాము అని కేసీఆర్ అంటుండు. మనమేం చెప్తాం ఇంకా మన ఉద్యమకారునికి ఎమ్మెల్యే టికెట్ గెలి శ్రీనివాస్ యాదవ్ గారికి ఇవ్వడం జరిగింది. మరి ఒకటి ఉద్యమ ద్రోహికి ఇస్తాం అంటుండు. అన్ని ఒక్కరికి ఇవ్వడం కుదరదు, ఒకటి ఉద్యమ ద్రోహికి ఒకటి ఉద్యమకారుడికి. ఇట్లా ఉద్యమకారులకు ఓడిపోయే టికెట్లు వీళ్ళకేమో డైరెక్ట్. అదే మరి గెలిచిన నాకు ఎమ్మెల్సీ ఇచ్చేయచ్చుగా డైరెక్ట్. మరి ఎమ్మెల్యే కోటల పోటీ ఉండదుగా. అది ఇవ్వకుండా నాకు ఓడిపోయి ఇచ్చిండు కౌశిక్ రెడ్డి. ఇంకేమో గెలిచేది ఇస్తున్నాడు. విధంగా ఉద్యమకారులని అవమానపరుచున్నాడు అని చెప్పేసి అంటారు. అయితే బీజేపీ రాష్ట్ర రథసారిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారి మీద మీ వ్యాఖ్య అంటే ఏం చెప్తారు? సారథ్యంలో బీజేపీ పార్టీ తెలంగాణలో సామాన్యుల పక్షాన ఏ మేరకు పోరాడుతుంది, ప్రభుత్వ తప్పిదాల మీద ఏ మేరకు ఎలా పోరాడుతుంది అంటే సమర్థవంతంగా ముందుకెళ్తా ఉన్నాడా? బలంగానే వెళ్తున్నాడు బండి సంజయ్ అన్న గారు. నేరెళ్ళ ఘటనలో హరీష్ అని ఒక అబ్బాయి ఇప్పటికి న్యాయం జరగట్లేదని కొట్లాడుతుండు. అనేక మందిని తెలిసి థర్డ్ డిగ్రీ ఇప్పించారు టీఆర్ఎస్ గవర్నమెంట్ కేటీఆర్. వాళ్ళందరికి అండగా నిలబడడంలో ముఖ్య పాత్ర పోషించి బండి సంజయ్ గారు. ఇప్పటికి వాళ్ళు బతుకున్నారంటే కారణం బండి సంజయ్ గారు, లేకపోతే వాళ్ళందరిని చంపేశారు. దాని ద్వారా ఆయన ఎంపీ అయిండు. దాని తర్వాత ఆయన వర్క్ ఎథిక్స్ని చూసి బీజేపీ పార్టీ ఏకంగా తెలంగాణకు బీజేపీ ప్రెసిడెంట్నే చేసేసింది. తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఆయన వచ్చిన తర్వాత దుబ్బాకాలో రఘునందన్ రావు గెలిచిండు. తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు తగ్గఫర్గా గెలిచారు. తర్వాత ఇప్పుడు హుజూరాబాద్లో భారీ మెజారిటీతో గెలిచారు. హుజూర్నగర్లో రైతుల గిరిజన రైతుల కోసం కొట్లాడారు, చూసినాం కదా మనం. నిరుద్యోగుల కోసం కూడా చేస్తూ ఉన్నారు, ప్రజా సంగ్రామ యాత్ర కూడా చేస్తూ ఉన్నాడు. కానీ వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇంకా మంచి కోఆపరేషన్ అందట్లేదేమో అని నాకు అనిపిస్తుంది. నిన్నటికి నిన్న రైతుల పాదయాత్ర సందర్భంగా వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది. దాని ఎలా వాళ్ళ దాడి కోడిగుడ్లతో దాడి? అదే ఆయన రైతుల కోసం పోతే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము ప్రతిపక్షాల మీద రాళ్లతో గుడ్లతో కొట్టిన బదులు ప్రతి గింజ నేనే కొంటాను కేసీఆర్ కొను కదా. కొని రైస్ మిల్లర్లకు చెప్పి ఎఫ్సిఐ మరి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏ రకంగా బియ్యం అడుగుతుందో అట్లా ఇచ్చేయి. ఇంతకాలం నేనే కొన్నాను, ఇప్పుడు కూడా నువ్వే కొను అంతే కదా. తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు కేంద్రం మీద నెపం నొప్పి. అదే కదా, కేసీఆర్ అంటేనే మోసం, మోసం అంటేనే కేసీఆర్. ఒక్కడే ఉన్నాడు ఆయనను ఇట్లా ఏదన్నా ఒకటి చేయాలని ఉన్నది వాళ్ళకు. అందుకని భౌతిక దాడులకు దిగుతా ఉన్నారు. భయపట్టిద్దాం, ప్రెసిడెంట్నే భయపట్టిస్తే మిగతా బీజేపీ కార్యకర్తలు భయపడతారు. అట్లా గతంలో అంటే రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి పీసీసీగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కొంచెం సౌమ్యులుగా ఉండేవాళ్ళు. వాళ్ళు అంటే పెద్దగా కేసీఆర్ గారి మీద ఫైట్ చేయాలనేది ఒక అభిప్రాయం ఉంది. రేవంత్ రెడ్డి గారు ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీకి ప్రెసిడెంట్ అవ్వడం జరిగింది. వీరి సారథ్యంలో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్ళొచ్చుంటారు? అదే స్టార్టింగ్లో అయితే దళిత గిరిజన అనర్గళంగా మాట్లాడతాడు, కేసీఆర్ని గట్టిగా మీ భాషలో అరుచుకుంటా ఉంటాడని చెప్పేసి అంటారు. అదే దళిత గిరిజన సభలు పెట్టిండు అండి, ఇంద్రావెల్లిలో పెట్టిండు, గజ్వెల్లో పెట్టిండు, మహబూబ్నగర్లో పెట్టిండు.
మంచి ఊపు వచ్చింది. ఇంకా ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఒకవేళ అధికారంలోకి రావాలనుకుంటే బాగా ఓల్డ్ రాజకీయాలు వదిలేసేసి మంచి నైపుణ్యం ఉన్నోళ్ళు సొసైటీలో చాలామంది ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నారు, కాకతీయ యూనివర్సిటీలో ఉన్నారు, పాలమూరు యూనివర్సిటీలో ఉన్నారు, సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నారు. వాళ్ళందరినీ పికప్ చేసి వాళ్ళకు అన్ని రకాలుగా సపోర్ట్ చేసి తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఎట్లయితే ఉస్మానియా యూనివర్సిటీని కానీ విద్యార్థులను ఉపయోగించుకున్నాడో అట్లా ఉపయోగించుకొని చేసి మళ్ళీ అన్నిటికి మించి వీళ్ళు అభ్యర్థులు ఎమ్మెల్యే అభ్యర్థులను ఆ వారం రోజుల ముందు రెండు రోజుల ముందు కాకుండా ఇప్పుడు రెండేళ్ళ ముందే, రెండేళ్ళు కాదు ఇంకా వన్ ఇయర్లో కూడా ఎన్నికలు రావచ్చు, ఎనీ టైం ఎన్నికలు రావచ్చు. కేసీఆర్ అప్పుడు ఆరు నెలల ముందు వచ్చిండు, ఇప్పుడు ఆరు నెలల ముందు వచ్చినా వన్ అండ్ హాఫ్ ఇయర్లు వస్తాయి, వన్ ఇయర్ ముందు వస్తే వన్ ఇయర్లు వస్తాయి. వీళ్ళకి ఇంకా అభ్యర్థులు అనేటోళ్ళు ఇప్పటికీ క్లారిటీ లేదు. మంచి వాళ్ళను ప్రజలకు అందుబాటులో ఉండేటోళ్ళను అభ్యర్థులుగా సెలెక్ట్ చేసుకొని వాళ్ళకు అన్ని రకాలుగా సపోర్ట్ చేసి వాళ్ళు ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఇవాళ కాంగ్రెస్ నుంచి కానీ బీజేపీ నుంచి కానీ చాలామంది ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రజలకు అందుబాటులో ఉండరు. ఎవడికి కష్టం వచ్చినా బోరు, ఎవడు చచ్చిపోయినా బోరు, ఎవరిని ఎవడు బెదిరించినా బోరు. అయినా మేము గెలవాలా అంటే ఎవడంటే ఓటేసేది? ప్రతి ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థి కాంగ్రెస్ నుంచి అడుగుతున్నావు కాబట్టి కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా వాళ్ళ వాళ్ళ సొంత నియోజకవర్గాలలో ఇల్లు కట్టుకొని ఉండాలి. మాకు ఇల్లు కట్టుకునే డబ్బులు లేవనుకుంటే రెంట్ కన్నా ఉండాలి కదా. నెలల 15 రోజులన్నా వాళ్ళ నియోజకవర్గాలలో ఉండకుండా మేము గెలవాలనుకుంటే అది కష్టం. అది రేవంత్ రెడ్డి అయినా బండి సంజయ్ అయినా అభ్యర్థులను ఇప్పుడే సెలెక్ట్ చేసేసుకొని కరెక్ట్ పర్సన్స్ను నియోజకవర్గంలో ప్రతి ఒక్కళ్ళతో పాదయాత్రలు చేపేయాలి. మన ఈటల రాజేందర్ అన్న హుజూరాబాద్లో పాదయాత్ర చేసినట్టు ప్రతి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కానీ బీజేపీ అభ్యర్థి కానీ అక్కడక్కడ పాదయాత్రలు చేసి అక్కడ ప్రజలకు వచ్చే కష్టాలు ఎవడన్నా రౌడీ గల్లలెక్క తయారారు కదా, ఈ బెదిరింపులు చేసిన వాళ్ళకు అండగా నిలబడాలి, అడ్వకేట్లను మాట్లాడాలి, కష్టం వస్తే 10 రూపాయలు సాయం కూడా చేయాలి పార్టీల తరపున. ఏమవుతుంది ఇవన్నీ చేయకుండా కేసీఆర్ మీద కోపంతో ఓటేయాలంటే మాత్రం అది రేవంత్ రెడ్డికైనా బండి సంజయ్ అయినా కన్నా కొంత కష్టమవుతుంది కదా. ఇప్పుడు మీరైతే ఏంటి, మల్లన్న గారైతే ఏంటి, తెలివేలుగు రఘు గారైతే ఏంటి, అంటే పాత్రికే సోషల్ మీడియా వేదిక ద్వారా ప్రజా సమస్యల మీద నిత్యం గలమెప్తూ ఉన్నారు, సామాన్యుని స్వరం అవుతూ ఉన్నారు. సంపన్నుడు చేసే తప్పిదాలని, ప్రభుత్వ తప్పిదాలని, అరాచకాలని పోలీస్ వ్యవస్థ కాకిచొక్కేసుకున్నట్టు కొందరు పాశవికంగా చాలా మహోన్నతులు ఉన్నారు. పాశవికంగా నిన్నటే చూసాం, కొడితే టాయిలెట్ చేసుకుంటే అదే టాయిలెట్ని తన నోటితో ఇది చేశారని చెప్పి మరి అమ్మ లాక్ అప్డేట్ చూసాం. ఇటీవల జేబీఎం సినిమా చూసాం. ఆ సంఘటనలు ఈ తెలంగాణలో చాలా వరకు పునరావృతమై ఇటీవల కపుల్ ఆఫ్ డేస్ కిందట కూడా జరిగిన సంఘటనలతో చెప్పుకోవచ్చు. మీకు ఈ ప్రతిపక్షాలు అండగా నిలుచున్నాయా అంటే ఏం చెప్పుకోవచ్చు? మల్లన్న గారికైనా మీకైనా మీకేమైనా వ్యక్తిగతంగా ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ ఇటు బీజేపీ పార్టీ నుంచి కానీ లీగల్ సపోర్ట్ కానీ ఇతరత్ర ఏదన్నా సహకారం అందుతూ ఉందా? మోరల్ సపోర్ట్ కానీ మీకు మేము ఉన్నాం, నువ్వు ఫైట్ చేయట్లే, పబ్లిక్ కాజ్ కోసం ఉండు అంటారు కానీ కరెక్ట్ టైంకి వస్తే ఉండరని మనకు మల్లన్న విషయంలో అర్థమైంది కదా. తీన్మార మల్లన్న విషయంలో మనం చూసినాం కదా ఏం నిలబడ్డారండి. ఒక అడ్వకేట్ని ఎవరు మాట్లాడారు? మళ్ళీ అయినదైనానే మాట్లాడుకోవాల్సి వచ్చింది. రేపు నేను అరెస్ట్ అయినా నాకు నేనే మాట్లాడుకోవాలి. ఎవడు చచ్చిపోయినా మాకు సంబంధం లేదు, ప్రశ్నిస్తే ప్రశ్నించరు, లేకపోతే లేదు, మీకు అండగా మేము ఉండము అనేది మనసులో మాట వాళ్ళది. అండగా ఉంటామని బయటకు చెప్తారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా మేము తీరుస్తాం, ప్రతి ప్రశ్నించే గొంతుకకు ప్రతి ఒక్క యువకుడికి మేము అండగా ఉంటాం. అరెస్ట్ అయినతే మాత్రం అండగా ఉండేది లేదు, నోట్లకి ఒక మాట తీసి కూడా ప్రశ్నించేది లేదు, ఒక ధర్నా చేసేది లేదు, ఒక రాస్తారు ఒక చేసేది లేదు, ఒక అడ్వకేట్ని పెట్టేది లేదు, పిలిపించేది లేదు, వాడిని చంపితే చంపని ఉంటే ఉండండి. ఈ రకంగా అనిపిస్తుంది నాకైతే. మీరైతే చూసారు కదా మల్లన్న ఇష్యూలో, నాకైతే పెద్దగా అనిపించలేదు. బట్ ఎంపీ అరవింద్ అన్న గారు అయితే నేను అంటే అబ్జర్వ్ చేసింది, 2 సార్లు జైలుకి వెళ్ళి తీన్మార్ మల్లన్న లాంటి వ్యక్తిని పరామర్శించడము, వాళ్ళ భార్యను అమిత్ షా దగ్గరికి తీసుకెళ్ళడము, మీలాంటి వ్యక్తులు కొంత ఫాలోఅప్ చేసి గట్టిగా మాట్లాడేది కూడా ఒక అరవింద్ అన్న విషయం అయితే నేను చూసిన. మరి మిగతా వాళ్ళ నుంచి అయితే నేను పెద్దగా చూడలేదు. బొడిగ శోభక్క, సీతక్క కొంతవరకు మాట్లాడారు. బట్ పార్టీగా వాళ్ళ పార్టీ అధిష్టానాలు అండగా ఉంటే బాగుంటుందని నా ఒప్పు. ప్రజా సమస్యల మీద మీలాగా స్వరం ఇప్పుతున్నటువంటి వ్యక్తులు మల్లన్న గారైనా, రగైనా, మీరైనా, రవిప్రక్ష గారైనా, మరొకరు ఎవరైనా అంటే మీ ఇంటి భూ వివాదం కొరకు, స్థలం కొరకు, లేకపోతే ఇంకా ఏదైనా డబ్బు పంచాయతీల కొరకు, ఇతరత్ర కాకుండా ప్రజల కొరకై, అది నిరుద్యోగ సమస్య అయితే ఏంది, విద్యార్థుల సమస్య అయితే ఏంటి, ఆర్టీసీ కార్మికుల సమస్య అయితేంది, స్త్రీల సమస్య అయితేంది, ఇట్లా సమస్యల మీద పోరాటం చేసిన మీకు ఈ ప్రతిపక్షాలు కానీ అండగా నిలిచి మరింత పోరాటం చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళు సహకరించాలా, మీకు అండగా నిలబడాలని చెప్పేసి ఆశిద్దాం. చివరిగా
నాకే కాదండి ప్రతి ప్రశ్నించే యువకుడికి వాళ్ళ ఫోన్ నంబర్ తీసుకొని వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రశ్నించేటోళ్ళ కోసం 10 మందిని అడ్వకేట్లను పెట్టాలి కదా ఏమవుతుంది టోల్ ఫ్రీ నంబర్లు పెట్టాలి అంబులెన్స్ పెట్టినట్టు పెట్టాలి కదా ఒక 10 మంది అడ్వకేట్లను పెడితే కాంగ్రెస్ 10 మంది అడ్వకేట్లను బీజేపీ 10 మంది అడ్వకేట్లను పెడితే ఏమవుతుంది ఇగో మీకు ఎవరికైనా కస్టమర్స్ ఇమిడియట్గా ఈ అడ్వకేట్ ఫోన్ చేయండి ఈయన బెయిల్ ఇప్పిస్తాడు ఈయన కోర్టులో మీ తరపున మరి చేస్తాడు పోలీస్ స్టేషన్కైనా వస్తాడు అడుగుతాడు అని పెట్టవచ్చు కదా వీళ్ళకు ఒక 10 మంది అడ్వకేట్లను వాళ్ళకు ఒక 10 మంది అడ్వకేట్లను పెట్టుకునే స్తోమత లేదా ఇంత దారుణం ఉంటుందా వాళ్ళకు పెట్టుకునే వ్యక్తిగతంగా పెట్టుకునే వాళ్ళు ప్రశ్నించేటోళ్ళకి పెట్టవచ్చుగా మేమేమైనా అంటే ప్రశ్నించేటోడు ఏదైనా పార్టీలకు సంబంధమా మీరు ప్రశ్నించేటోళ్ళనే కాపాడకపోతే రేపు ప్రజల్ని ఎట్లా కాపాడతారనేది పెద్ద బిగ్ క్వశ్చన్ అయిపోయింది అంటే దే హ్యావ్ టు అంటే వాంటెడ్గా వాళ్ళకి చేయొద్దని ఉండకపోవచ్చు దే హ్యావ్ టు ఇంప్రూవ్ దేర్ లీడర్షిప్ స్కిల్స్ లీడర్షిప్ స్కిల్స్ పెంచుకోవాలి లీడర్షిప్ స్కిల్స్ పెంచుకో వాళ్ళు ఎలాగైతే ప్రతిపక్ష పాత్ర పోషిస్తా ఉన్నారో ఎన్నుకోబడినటువంటి ప్రతిపక్ష పాత్ర స్వరమై ప్రజా సమస్యల మీద పాత్రకే వృత్తిని ఎంచుకొని ఐ మీన్ సోషల్ మీడియా వేదిక ద్వారా మీరు చేస్తూ ఉన్నారు ప్రతిపక్షాలు అంటే ఎన్నిక కాబడినటువంటి ప్రతిపక్షం అయితే ఎన్నుకోబడినటువంటి ప్రతిపక్ష పాత్ర మీరు పోషించినటువంటి మీకు అండగా నిలబడాలని చెప్పేసి అయితే ఆశిద్దాం చివరిగా రైతులన్నా జవాన్ సోదరులన్నా ఎందుకు మీకు పెద్ద ఎత్తున మమకారు చాలామంది చెప్తా ఉన్నారు నాకు రైతు అంటే ఇష్టం నాకు జవాన్ అంటే ఇష్టం జై కిసాన్ రైతు అంటే జై కిసాన్ అంటాం జై జవాన్ అంటాం మాటలకే పరిమితం కానీ మీరు వాళ్ళకి సంబంధించిన అంటే ఎక్కడైనా దాడులై జవాన్లు చచ్చిపోయినా రైతులు చచ్చిపోయినా ఏదైనా సారీ కిసాన్లు చచ్చిపోయినా జవాన్లు చచ్చిపోయినా అక్కడ బార్డర్లో కాల్పులు కానీ ఇక్కడ రైతులు ఎవరైనా ఆత్మహత్య చేసుకున్నారు మరి చాలా ఎమోషన్ అయిపోతారు ఎందుకు మీకు అంత మమకారం వాళ్ళంటే అవునండి ఇప్పుడు నేను చెప్పిందిగా జై జవాన్ జై కిసాన్ అనేది మన పెద్దలు స్వతంత్ర సమరయోధులు అందరూ కలిపి అప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి లాంటి వాళ్ళు కానీ మిగతా వాళ్ళందరూ కానీ గుర్తించారు ఎందుకంటే రైతు లేకపోతే మనం అన్నం తినలేము లేదంటే ఫుడ్ తినలేము ఏది తిన్నా అది పండించేది రైతు మనం బట్టలు కట్టుకున్నా అది రైతే ఇలా మనము కడుపు నిండా నిద్రపోతున్నామంటే తిని తినకపోతే నిద్ర రాదు మరి అది నిద్ర వస్తుందంటే రైతు కారణం మన గుండె కొట్టుకున్నదన్నా ఇలా రైతే కారణం మన ఆర్గన్స్ అన్నిటికి కూడా విటమిన్ సి విటమిన్లు మినరల్లు కాల్షియం ఐరన్ ఇవన్నీ అందాలన్నా కానీ రైతు బురదల దిగి వీటిలో వర్షం పడుతున్నా కానీ ఒడ్లు చెక్కి వరేసి వరి వండియాలి జొన్న వండియాలి సజ్జలు వండియాలి మొక్కలు వండియాలి టమాటాలు వండియాలి వంకాయలు వండి మనం మీరు ఆరాంశం కొనుక్కొని మార్కెట్లో తింటున్నాం కదా మరి పండించేటోళ్ళకి ఎంత కష్టం ఉంటుంది అన్నం పండించేటోళ్ళు ఆత్మహత్య చేసుకుంటుంటే ఈ పాలకులు వీళ్ళు చచ్చిపోవాలండి వీళ్ళంత దుర్మార్గులు ఇంత టెక్నాలజీ పెరిగింది ఎవరికి ఏ కష్టం ఉందో తెలుసుకోవాలి కదా అంటే ఏ రైతు యొక్క ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది ఏ రైతుకి ఏ కష్టం ఉందని తెలుసుకొని అది ఇస్తే వాళ్ళు ఎందుకు చచ్చిపోతారండి అందుకనే మనకు ఇది మారాలి కాబట్టి మనకు రైతు మనకు ఎప్పటికీ మనం ఎప్పటికీ రుణపడి ఉంటాం ఇక జవాన్ అంటే ఇక జవాన్ బార్డర్లో లేకపోతే రేపు టెర్రరిస్టులు వచ్చి ఒక్కటి రోజుల్లో మన మీద బాంబులు వేయడము లేదంటే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ని కదా టెర్రరిస్టులు ఆక్యుపై చేసుకున్నట్టు ఒకవేళ భారతదేశాన్ని టెర్రరిస్టులు ఆక్యుపై చేసుకుంటే ఎప్పుడు ఎవరినైనా కాల్చి చంపేస్తారు అంటే ఇలా మన గుండె కొట్టుకుంటున్నా మన సుఖంగా నిద్రపోతుందంటే వాళ్ళక్కడ నిద్ర పోకుండా మేల్కొని 24/7 మనకు సెక్యూరిటీ ఇస్తారు కాబట్టి మనం బతుకుతున్నాం కాబట్టి ఈ భిక్ష రైతులు జవాన్లు కిసాన్లు పెట్టిన భిక్ష కాబట్టి మనకు జై జవాన్ జై కిసాన్ అని ప్రతి ఒక్కరు రుణపడాలి ఇలా ఇక్కడ రైతు అంటే మళ్ళా ప్రతి ఒక్కరు మల్లారెడ్డి రైతు కాదు ఆరుమూరేమల్ల జీవన్ రెడ్డి కాదు 600 ఎకరాలు 300 ఎకరాలు నుండి కాదు ఆ బురదల దిగి ఆ వరి వండించి లేదంటే మొక్కలు వండించి వేరుశనగ పండించి ఆ టమాటాలు పండించిన రైతు కానీ భూమి ఉన్నోడు రైతు కాదు ఇది గుర్తించాలి కష్టపడే సన్నకారు రైతులు ఎవరైతే నేల కష్టపడి పనిచేసే వాళ్ళు అంతా రైతులే అది ఒక చిన్న రైతు కూలి కుటుంబం నుంచి చిన్న 6 ఎకరాల భూమి కలిగినటువంటి కుటుంబం నుంచి వచ్చిన నేను రైతు సమస్యలు ఏ విధంగా ఉంటాయో చూసినాను నీకు నాకు అన్నం పెట్టడానికి రైతు ఏ విధంగా కష్టించుతాడో శ్రమపడతాడో చూసినాను మన ఒక రోజు ఆకలి తీర్చుకొని మనగడ సాధ్యపడుతుంది ఏ ఈ మానవ జీవి ముందుకు సాగుతా ఉందంటే ఆకలి తీర్చుకొని రైతు కారణం అందుకంటే రైతు అంటే నాకు అభిమానం అంతే అమాంతం గౌరవం అందుకు రైతు అంటే సురక్షితంగా ఈరోజు రాత్రి నువ్వు నిద్రించి రేపటి మనగ రేపు ముందుకెళ్ళగలుగుతున్నావు నీ కార్యక్రమాలు ముందుకు తీసుకొని కార్యక్రమాల కొరకాయి ముందుకెళ్ళగలుగుతున్నామంటే సురక్షితంగా ఈరోజు కేసీఆర్ అనేటోడు పెద్ద రైతు అంటాడు అది పెద్ద రైతు కాదు ఆయన తాగుకుంటా అంటాడు ఎన్నడూ వ్యవసాయం చేయడు చెప్తున్నా నీకు అదే ఎవరైతే
నేలలో దిగి పంటను పండించుతారు. ఆరు కాలం పని చేసేటోళ్ళే రైతులు. ఏదో ఒడ్డు మీదకి వెళ్ళి అట్టు చేయరా ఇట్టు చేయరా, తన పేరు మీద ఉన్నటువంటి ఉండి వ్యవసాయ భూమి తన పేరు మీద పక్క మీద మంచి లుంగి కట్టుకొని ఊపుకుంటా ఆ పని చేయి ఈ పని చేయని చెప్పేటోడు కాదు, చేసేటోడు రైతు. ఆరు కాలం భూమి మీద పనిచేసేటటువంటి వ్యక్తి రైతు. ఆ రక్తి ఆ రైతు అంటే నాకు అమితమైన గౌరవం మమకారం. అందుకని చెప్పేసి నేను ఎప్పుడు జై కిసాన్ అనే నిదానం ఎత్తుకుంటా. జై జవాన్ అనేది ఎందుకంటా అంటే అదే ఈరోజు నేను రాత్రి మంచిగా పడుకొని రేపొద్దున నా పనులు చేసుకోగలుగుతానా అంటే కారణం ఆ జవాన్ సోదరుడు. గాయన లేకపోతే నేను లేను, నా పనులు రేపు సాగవు. ఆయన ఒకవేళ ఆడ పడుకున్నాడంటే నేను ఇక్కడ పొద్దున పడుకోవడానికి ఇంకా రేపు లేయడానికి నేను ఉన్నాను అట్లే పడుకుంటాను. ఎందుకంటే ఆ మన శత్రువైనటువంటి పాకిస్తాన్ ఇంకొక ఎవడో ఒకడు వచ్చి బాంబులు వేసిపోతే మనం ఆగమైపోతాం. సో మన ఆకలి తీసుకొని మనం మనగడ సాధించుతున్నామన్నా, మనం సురక్షితంగా ఒకరోజు రాత్రి నిద్రించుతామన్నా ఈ రైతులు జవాన్ సోదరులు కారకులు. అందుకు వాళ్ళంటే నాకు గౌరవం అమితమైన ఇష్టం మమకారం. వాళ్ళకు నేనే కాదు ప్రతి ఒక్క మానవుడు భారతదేశ పౌరుడు రుణపడి ఉండాలి. వాళ్ళని గుర్తించాలా కీర్తించాలని చెప్పేసి చెప్పుకొచ్చాను. గిరి మహిపాల్ యాదవ్ గారి అంతరంగం, నమస్కారం.